Hi friends, today I am bread. So, kothimir pacha chestunna. First, I am jilkara eskovali. Non penam bettesi. Tarvata konni pandu mirapakayalu eskunnam. Bread, kothimir anamata. Dintlo malli manam pandu mirapakayalato kothimir pachadi chala baaguntadi friends. Appudappudu taste itla kuda enjoy cheyandi. పండుమిరపకాయలు వచ్చిన సీజన్ అప్పుడంతా ఇట్లా పచ్చళ్ళు చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత బాగుంటుందంటే అసలు పండుమిరపకాయతో వేరే టేస్ట్ ఉంటుంది, పచ్చిమిరపకాయతో కూర వేరే టేస్ట్ ఉంటుంది అన్నమాట. కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, రెడ్గా బాగుంటుంది. తర్వాత దీంట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర బాగా ఉడికే వరకు వెయిట్ చేద్దాం, బాగా ఫ్రై అవుతుంది. మిక్సీలో కొన్ని శనగకాయ పప్పులు తీసుకున్నాను. ఏంచి పెట్టినట్టు ఇవి శనగకాయ పప్పులు, సరిపడా ఉప్పు, మన టేస్ట్ ప్రకారం వేసుకుందాం. కొంచెం చింతపండు రుచికి సరిపడా. బాగా కొత్తిమీర చల్లగా అయిపోయిన తర్వాత మనము అంత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. చల్లగా అవ్వకముందు వేసుకోవద్దండి. లాస్ట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే ఆనియన్ చాలా బాగుంటుంది. ఆనియన్ పచ్చిదే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర బటర్ ఉంటే బటర్తో కాల్చుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి అయినా పర్వాలేదు. ఒక సైడ్ కాలిన తర్వాత మనము ఈ కొత్తిమీర పచ్చడిని బ్రెడ్కి పూసేసుకుందాం. చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా టూ సైడ్స్ కాల్చుకున్నాం ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. దీన్ని టూ సైడ్స్ కాల్చుకున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా హాఫ్ కట్ చేసుకుంటే తినటానికి కంఫర్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు పిజ్జా కట్టెడితో కూడా కట్ చేసుకోవచ్చు. రెడీ టు సర్వ్ అన్నమాట. కొత్తిమీర పచ్చడితో బ్రెడ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోండి. జాము అదంతా ఇన్స్టెంట్ జామ్ అవన్నీ బాగుండవు. మనం ఇంట్లో చేసుకున్న కొత్తిమీర పచ్చడితో చాలా బాగుంటుంది. బటర్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు మీకు అవైలబుల్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లలితా పాట్స్ డిషెస్. థ్యాంక్ యూ, బాయ్.